వార్షిక తనిఖీల్లో భాగంగా ఈరోజు మండల కేంద్రమైన హవేలీ గన్పూర్లోని పోలీస్ స్టేషన్ను మెదక్ డీఎస్పీ సైదులు తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా పోలీస్ స్టేషన్లోని సిబ్బంది విధి నిర్వహణలో చేయాల్సిన కవాతును పరీక్షించారు. అనంతరం పోలీస్ రికార్డులను పరీక్షించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఎస్ఐ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సిబ్బంది కవాతు సంతృప్తికరంగా ఉందన్నారు. పోలీస్ రికార్డుల్లో నేరాల వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేశారని, రికార్డులు అన్నీ క్లియర్గా స్పష్టంగా ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో బాగా పనిచేస్తున్నారని ఎస్ఐ శేఖర్ రెడ్డి మరియు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో మెదక్ రూరల్ ఎస్ఐ పాలవెల్లి, ఎస్ఐ శేఖర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. విధి నిర్వహణలో చేయాల్సిన కవాతు నిర్వహించగలిగింది. కవాతు కూడా ఎస్ఐ గారు పర్యటన నిర్వహణ చేసేసి అది సంతృప్తికరమైన కవాతుగా నిర్మించగలిగింది. కాబట్టి ఇక్కడ న్యూ బిల్డింగ్ ఎలాంటి ఏర్పాట్లు సరైన లేవు. రెంటెడ్ బిల్డింగ్లో పడుస్తాం కాబట్టి మాకు పర్యటన తీసుకునేంత గ్రౌండ్ లేదు. అయినా ఉన్న దాంట్లో కూడా అక్కడ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పోలీసుల యొక్క రికార్డ్స్ని పరిశీలిస్తున్నాము. ఈ రికార్డు యొక్క పరిశీలనతో సంతృప్తికరమైన ఉన్నది. మొత్తం రికార్డు అన్నీ కూడా అప్డేట్ చేశారు. ఫైవ్ ఇయర్స్లో భాగంగా అది రెంటెడ్ బిల్డింగ్ కాబట్టి మనకు ఓన్ బిల్డింగ్ అయిన తర్వాత మా డీజీ గారి ఇన్స్ట్రక్షన్స్, తర్వాత ఎస్పీ గారి యొక్క ఆదేశాల ప్రకారం ఫైవ్ ఇయర్స్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఉన్న రికార్డ్స్ మాత్రం ఇంకా అన్నీ ఉన్నాయి. అన్ని ఆల్ ఎంట్రీస్ టైం కూడా మేజర్ టైం అనేది ఏం లేదు. కాడ 174 అంటే ఈ ప్రమాదవశాత్తు చనిపోయిన కేసులు, కొట్టుకున్న కేసులు, చిన్న చిన్న ఆస్తి తగాదాన్ని కేసులు ఉన్నాయి. కానీ మేజర్ క్రైమ్ అయితే ఏం మొత్తం మీద ఎస్ఐ గారు అని వారి యొక్క సిబ్బంది కూడా విధి నిర్వహణలో బాగానే ఉన్నారనేది నా యొక్క అభిప్రాయం. శ్రీకాకుళం పోలీసులు క్రైమ్ రేట్ ఎక్కువ అంటే ఇది మనకు టౌన్కు దగ్గరలో ఉన్న పోలీస్ చేయను. టౌన్లో ఏ విధమైన అపేక్షస్ అవుతుంటాయో ఇక్కడ మన దగ్గర కూడా అవే అవుతూ ఉంటాయి. దాంట్లో మళ్ళీ మనకు నిజామాబాద్ జిల్లాకు మనకు నిజామాబాద్ జిల్లా మంగళవాడి స్టేషన్ అక్కడ అఫెన్సెస్ అవి కూడా ఇక్కడ నిన్న ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఇద్దరు డ్యామ్లో పడేసి అటు ఎక్కడో పడిపోయింది, అటు సైడ్ పడిపోయింది. అయినా కూడా ఒక్కోసారి మన దగ్గర పోతే ఆ క్రైమ్ కూడా మన కాడ ఎవరైతే ముందు చూస్తారో, ఎవరు ఏరియాలో మనం దాన్ని కనిపెడతామో వాళ్ళే కేసు చేయాల్సి వస్తుంటుంది. ఇప్పుడు లింగంపల్లి గ్రామానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ యొక్క ఇంటర్నల్ యాక్టివిటీస్ అని వాళ్ళు కృషి చెందారు. అదేవిధంగా ఏంటంటే మనం టౌన్ కూడా దగ్గర ఉంది కాబట్టి టౌన్లో ఏవి క్రైమ్ ఉందంటే దీన్ని డివైడ్ చేసి అవేల్ కనుక మండలంగా దీన్ని విభజించడం జరిగింది. లిటిల్ రోడ్ టౌన్లో ఏవైతే క్రైమ్ అవుతుందో అదే విధమైన క్రైమ్ కూడా ఇక్కడ రిపోర్ట్ అవుతుంది.